భారత్ చైనా సరిహద్దుల్లో ఒక సింహంలా పోరాడి డ్రాగన్ సైనికులను మట్టి కరిపించిన మన కల్ల సంతోష్ బాబుకి నిజంగా ఒక అరుదైన గౌరవం దక్కింది తాజాగా ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది రీసెంట్గా ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ఆయనకు వేరు మీద ఐదు కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్గా గ్రూప్ వన్ పోస్ట్ కూడా ఇచ్చారు అలాగే ఈ అంటే జూబ్లీ హిల్స్లో దాదాపు ఏడు వందల యాభై గజాల స్థలం కూడా ఇచ్చారు సో నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఎందుకంటే భారత సరిహద్దుల్లో భారత్ చైనా సరిహద్దుల్లో మన కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబుకి నిజంగా ఎంత చేసినా తక్కువే ఇటువంటి నిజంగా ఇటువంటి జవాన్లను మనం కూల్పోవడం ఇలా ఇటువంటి కల్నలను మనం కోల్పోవడం అనేది నిజంగా మన దురదృష్టకరంగానే భావించాలి సో ఇటువంటి నేపథ్యంలో మరొక అరుదైన గౌరవం దక్కింది కల్నల్ సంతోష్ బాబుకి ప్రస్తుతం ఆయనకి భారత్ టైగర్ అనే బిరుదు ఇవ్వబోతున్నారు ఎందుకంటే డ్రాగన్ సైనికుల మీద సింహంలా గర్జించిన కల్న సంతోష్ బాబుకి భారత్ టైగర్ అనే బిరుదుని ప్రదానం చేయబోతున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రకటించింది ఈ మేరకు వామ్ గ్లోబల్ అధ్యక్షుడు రామకృష్ణ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనుక అనుమతిస్తే ఆయనకు ఆయన సొంత ఖర్చులతో సంతోష్ బాబుకు తెలంగాణలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆయన కోరడం జరిగింది దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా అనుమతి కోరడం జరిగింది ఎందుకంటే చైనా సైనికుల మీద ఎటువంటి పోరాటం చేశారు సన్ సంతోష్ బాబు ఎంత వీరోచితంగా పోరాడారు అనేది అందరికీ తెలిసిన విషయం ఇటువంటి నేపథ్యంలో ఆయనకి ఎంత చేసిన తక్కువే అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు యావత్ భారతదేశం నిజంగా ఈయనకి నిజంగా సల్యూట్ చేస్తోంది సంతోష్ బాబు వీర మరణానికి ఎందుకంటే ఆయన ఆ టైంలో అలా పోరాడి ఉండకపోతే అక్కడ ఏం జరిగి ఉండేది అనేది అక్కడ వీడియోలు రిలీజ్ అవుతున్నాయి చాలా వరకు అక్కడ ఏం జరిగింది ఆ టైంలోనేది ఆ వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది ఆయన ఎంత గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళి అక్కడ చైనా సైనికుల్ని తుదముట్టించారు ఎందుకంటే అక్కడ ఒక ఒప్పందం నడుస్తోంది ఎటువంటి కాల్పులు జరపకూడదు ఫైరింగ్ చేయకూడదు అని చెప్పి దాదాపు ఒక నెల రోజులుగా శాంతి ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇరు దేశాల మధ్య ఈలోపు అప్పుడప్పుడు చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు తోక జాడిస్తూనే ఉన్నారు వాళ్ళు తోక జాడించినప్పుడల్లా వాళ్ళకి సరైన గురపాఠం చెబుతూనే ఉన్నారు మన సైనికులు అటువంటి నేపథ్యంలోనే కల్నల్ సంతోష్ బాబు ఆయన వీరోచితంగా పోరాడి ఆయన వీర మరణం పొందారు నిజ నిజంగా అటువంటి వ్యక్తికి ఎంత చేసినా తక్కువే ఇప్పుడు ఈ భారత్ టైగర్ అనే బిరుదు ఆయనకి లభించడం నిజంగా వాళ్ళ కుటుంబం కూడా ఎంతో సంతోషించే పరిస్థితి ఇదే నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనుమతిస్తే కాంస విగ్రహం ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి నిజంగా ఇటువంటి జవాన్ని మనం కోల్పోవడం కోల్పోవడం అనేది మన దురదృష్టకరం కాకపోతే ఆయనకి సరైన మంచి గుర్తింపే లభిస్తోంది అనేది కాస్తంత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి